కావాలంటే నేను చూసుకున్నా మన దాని టెన్షన్ తీసుకున్నా కుళ్ళ చెప్తున్నా కాదు ఏడికైనా రాడి ఎప్పుడైనా పాల పాలకి వస్తాయి ఉన్నప్పుడు వచ్చి మా దగ్గర వచ్చి కాదు మళ్ళీ ఎన్ని రోజులు అదే ఎన్ని రోజులు ఎక్కడ ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను ఎవరితో ప్లేస్ చెప్పారు అంతే కదా చెప్పినాక సమాధానం ఇవ్వండి మీరు ఫస్ట్ మీరు ఇక్కడ ఉండబట్టి ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని ఇయర్స్ అవుతుంది ఎన్ని రోజులు అయింది ఎన్ని ఇయర్స్ మా ఇదే ఊరు మాది ఇదే భూమి మాది ఇదే ఊరు ఇదే భూమి అన్నా నేను చెప్పింది అర్థమవుతుందా నువ్వు ఇక్కడ ఇది చూసుకోవాలి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అవుతుంది తీయదు తప్పు కదా అది చైన్ నాదా అనేది తెలియదా తెలియనప్పుడు వీడియో ఎందుకు తీసినావు ఆయన తీమా అని చెప్తాడు తీమా అంటే తీస్తావా అని చంపినా తెలుసా మీరు అంటే మా బావ మా అన్నయ్య చెప్పు నేను మీ దగ్గర మాట్లాడేది వచ్చినా నాతోనే మాట్లాడు సరే మాట్లాడ మాట్లాడారు తిన్నారా అంత బాగుందా చెప్పింది వచ్చిన చంపుతావా మనిషిని కాదమ్మా నేను మీ తమ్ముడులాగా నేను నువ్వు మా తమ్ముని బయట నువ్వు వీడియో తీయకపోతుంటే అది వీడియో నేను పని మీద తీసిన ఏం పని మీద తీసిన నా పని నేను ఇక్కడ చూసుకుంటున్నా నేను పని చేస్తున్నాను కరెక్టే ఇప్పుడు నేను నీకు ఏం సమాధం ఏం లేదు కదా నేను నీకు ఏదైనా కోపం లేదు కదా అదే ఏం మాట్లాడతావు పర్సనల్ గా మాట్లాడతావా వాళ్ళు నాతో ఏం సంబంధం లేదు మీరు కొంచెం కోపంలో కనిపించింది చేను నాది నాకు కోపం ఉంటది ఇప్పుడు ఆడ నీ చేను ఉంది అయిందా ఇది చేయండి నాది కాబట్టి వేరే ఎవడో పాల్తుగాడు వచ్చి అట్లా దున్నిడు కాబట్టి మండింది కాబట్టి నువ్వు వచ్చి వీడియో తీసినావు కాబట్టి నేను సీరియస్ అయినా కావద్దా నా ఇప్పుడు తీసుకొస్తాం ఒకటి ఇప్పుడు వాడా మేము రొప్తే ఒకట చెప్పు చెప్పు ఆగు నువ్వు మాట్లాడకు ఏమైతుందో తర్వాత చూసుకోవచ్చు కానీ మీరు కోపం పడదు నేను కోపం నువ్వు మన నువ్వు వచ్చి నువ్వు చక్క వచ్చి అడిగితే మేము కోపం అయితే ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా ఇంత మంచి ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఒక్క నిమిషం చేసుకోండి ప్రశాంతత విషయం వదిలిపెట్టు నా కోపం గురించి నేను మాట్లాడతాను నువ్వు ఇంతకుముందు వీడియో తీయకుండా ఇదే మాట వచ్చి నాతో మాట్లాడలేదు అక్క ఏంది తిన్నావా అక్క ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా మాట్లాడినావు దూరం నుంచి గుర్తుపట్టలే మిమ్మల్ని దగ్గర వచ్చి చూస్తే మీరు నేను ఎవరో అనుకున్నా ఆంటీ లాగా ఎవరో అనుకున్నా ఆంటీయో అమ్మాయో దయం లాగా కనిపిస్తున్నారు చూస్తే దగ్గర వచ్చి చూస్తే మీరు సరే నా అక్కలాగా ఉన్నారు అన్న సరే తమ్ముడు నేను నీకు అక్కనే కాదా నేను అంటాడే నువ్వు ఆడికి వచ్చి వీడియో తీయడం చాలా తప్పు నా ప్లేస్ లో మీ అక్కనే ఉంటే నువ్వు అంటే నేను ఒప్పుకుంటా అది తప్పే 99% తప్పే మరి నీ చేన్లో వచ్చి నేను ట్రాక్టర్ వేస్తా నీకు కోపం వస్తుందా రాదా మరి నా కోపంలో న్యాయం ఉందా లేదా ఉందా లేదా మేము మాది మొత్తం టోటల్ అట్లా కాదు ఇప్పుడు భూమి మాది ఇప్పుడు మేము ఎక్కడ అమ్మేసినాం మాకుంది నిన్న పాటకు కుళ్ళు నిన్న పాటకు కుళ్ళు తాళం తాళం ఎందుకు వేసిరు మేము ఇట్ రావాలి మా తొవ్వున్నది మేము పైసలు పెట్టుకున్నాం ఇప్పుడు చేసి పెట్టి గోడ గోడ కొట్టమని చెప్తే అర్థమైతే మాట్లాడి నేను చెప్తాను నువ్వు సైలెంట్ ఉండు మాది తోవ ఇది ఇక్కడ చూడండి ఒకసారి ఇది తోవ మాది వేప చెట్ల మధ్యలో నుంచి తోవ మాది
సొంతం మాది. ఎక్కడన్నారా భూమి మేము అమ్మినాం, ఎక్కడన్నారా భూమి పెండింగ్లో ఉండే. మీ సారో మీ డాడో మీ పెద్దనన్ననో మీ బాబాయ్ మాకు తెలియదు, ఆయనే చేసుకోలేడు. మాకు అవసరం అడిగినాము, మా అవసరానికి మేము పైసలు అడిగినాం, ఇయ్యలేడు. ఇవ్వకపోతే మేము వేరే దేశాలు ఎక్కడో పోయి బతికినాం, పట్టణంలో బతికినాం. బతికినాక మేము ఊర్లో ఎందు చూసి మా మూడెకరాల భూమి దున్నేసిండి మీ బాబాయ్ మీ బాబాయ్ పెద్దనన్న. మేము సగం భూమి అమ్మినాం, సగం రిజిస్ట్రేషన్ చేసినాం, సగం భూమి పైసలు మేము తీసుకున్నాం. కాదంటలే, మేము మా ఇంట్లో మధ్యలో సగం మేము అతనికి దాటి వస్తలేము. మాకున్న ఎక్కడన్నారనే మేము దున్నుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ మేము లాక్డౌన్, దేశం అంతా లాక్డౌన్ పడ్డది కదా, లాక్డౌన్ లో మా ఊరికి వచ్చి చూస్తే మొత్తం పొలం దున్నేసి గోడలు పెట్టేసాం. మరి మాకు ఫోన్ చేయాలి నన్ను గోడ పెట్టేటప్పుడు, ఏమని ఫోన్ చేయాలి? వెంకటేశ్వరం నువ్వు భూమి ఇస్తాను, నేను తీసుకుంటానా, ఎక్కడన్నారా భూమి రిజిస్ట్రేషన్ చేసిన, మిలిగినా ఎక్కడన్నారా ఇక్కడ ఉంది, మరి నేను గోడలు పెట్టుకుంటున్నా, నువ్వు రా అన్న ఫోన్ చేయాలా వద్దా? నాకు చెప్పకుండా నా ఎక్కడన్నారా భూమి ఇంట్లోనే పెట్టుకొని నువ్వు గోడ ఇట్లా వేసుకున్నావు. ఈ రోజు ఆ గేట్ నుంచి వస్తే గేట్కు తాళం వేసుకున్నా, నేను రేపు పొద్దుగల చేసే పెట్టి కూల కొడతా, ఎవడొస్తాడో రా. ఎక్కడన్నారా అయితే పెండింగ్లు ఉంది, నువ్వు చేసుకోలేవు, నా పేరు మీద ఉంది, గోడ పెట్టడం తప్ప కరెక్టా? ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేయి, మీరు చెప్పండి ఒకసారి. ఇది మాది, మాదేది. ఇప్పుడు ఇప్పుడు పోయి మీరు ఆన్ ది స్పాట్ ఆన్లైన్ లో చెక్ చేసుకోండి, ఎవరి పేరు మీద ఉందో చూడండి. నా పేరు మీద ఉన్న భూమిని మేము చేసుకుంటున్నా, మీరు వీడియో తీయడం తప్పు కాబట్టి నేను తిట్టినా. నేను తిట్టడంలో న్యాయం ఉందా? మీకు న్యాయం అనిపిస్తుందా? ఇప్పుడు మేము మా ప్లేస్ కాబట్టి మేము వచ్చిన మాట్లాడినాము. మేము ఎన్ని రోజులు వేరే ఊర్లో పోయినాం లాక్డౌన్ వల్ల, బయట దేశాల నుంచో వచ్చిర్రు, అమెరికా నుంచో వచ్చిర్రు ఇండియా వాళ్ళు. మాదెంత ఆస్ట్రేలియా హైదరాబాద్ నుంచి రానికి మాకెంత చెప్పు? మేము ఇక్కడ వచ్చి మేము చేంజ్ చేసుకుంటున్నాం, లాస్ట్ ఇయర్ చేసుకున్నాం, ఈసారి చేసుకున్నాము. మరి చేంజ్ మా పేరు మీద పెట్టి నీకు ఏదో ఇస్తామన్నంత మాత్రం అన్నా మాకు తెలియకుండా మా భూమికి నువ్వు గోడ కట్టడం ఏంది, నా చేన్లోకి వచ్చి నువ్వు పంట వేయడం ఏంది? మరి నీ పక్కకు నీ చేన్ ఉంది, మేము సగానికి చేసిన మాట్లాడేసరికి ఆయనకి ఏ విధంగా రైట్స్ లేవు కాబట్టి సైలెంట్ వెళ్ళిపోయాడు. లేకపోతే ఊర్లో కూర్చొని మొన్న నేను మీ సార్ మొన్న టాటర్ రైట్ ఆఫ్ చేసిన నోను రేవన్ సార్ ఉండా, రేవన్ ఉండా, శంకర్ ఉండా, ఇలా దుంతులను ఆఫ్ చేసినాం. ఆఫ్ చేస్తే సరే వెంకటేష్ నీ భూమిని నీ లెక్క, నువ్వు ఆఫ్ చేసినా కూడా నేను తీసుకుపోతాను టాటర్ తీసుకుని పోయింది. ఓకేనా? మళ్ళీ తెల్లారు ఊపుకున్నాడు, మళ్ళీ తెల్లారు పొద్దు మీద అమ్మ కలేసారు, వేయద్దు కదా, మళ్ళీ మళ్ళీ నిన్న చిరపోద్దు కదా. ఇప్పుడు మాకేం తెలుసు అని అది భూమి వచ్చేసింది, ఇంకా అదే వచ్చేసింది అని వస్తుంది, అది లెక్క మన. కానీ క్లారిటీ ఏమో మనకు తెలియదు. క్లారిటీ నేను చెప్పింది విను, మొత్తం 3 ఎకరాల 10 గుంటలు ల్యాండ్ మొత్తం ఇది, అందులో 1 ఎకరా 25 గుంటలు మేము అమ్మినాం, పైసలు తీసుకున్నాం కదా, మిగిలిన ఎకరన్నర భూమి మా పేరు మీద ఉంది, మా చేన్ మేము చేసుకుంటాం అని చెప్పినాం. స్టీఫెన్స్ అంటే మేము 3 ఎకరాల 10 గుంటల భూమి మాది ఉంది సార్, సార్కి మేము 1 ఎకరా 25 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసేసినాం, అమ్మేసినాం, పైసలు తీసుకున్నాం. మిగిలిన 1 ఎకర 25 గుంటల భూమి ఉంటే మాది మాకే ఉంది. ఇంకా మాకు సంసారం వెళ్ళక ఒకసారి పైసలు కూడా అడిగినాం సార్ ఆయన స్టీఫెన్స్ అన్ని మేము కాపతిలు ఉండి అడిగితే ఇయ్యలేడు పైసలు, ఇస్తలేడు కదా అని ఊరిచ్చిపెట్టి బయటకు బతకనికే పోయినాం 5-6 సంవత్సరాలు. మొన్న కరోనా టైంలో ఇక్కడ వచ్చేసినాము, ఇంటికి వచ్చేసరికి మొత్తం 3 ఎకరాలు 10 గుంటలు మొత్తం కబ్జా పెట్టేసుకున్నాడు. ఆయనకి ఇచ్చింది యాక్చువల్గా 1 ఎకర 25 గుంటలే, కానీ మొత్తం కబ్జా పెట్టేసుకుంటే ఎందుకు ఇట్లా పెట్టినా అని చెప్పేసి మేము వచ్చి దున్నినాం సార్. లాస్ట్ ఇయర్ వచ్చి దున్ని పంట పెట్టుకున్నాం, ఏమనలేడు. ఈ ఇయర్ కూడా ఇంకా వర్షాకాలం రాలేదు కదా, వచ్చిన తర్వాత పంట వేసుకుందామని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్నాము. ఇప్పుడు వచ్చి చేనుకు వచ్చి వేసుకున్నాం, పంట వేసుకున్నాం. పంట వేసుకుంటే ఇక్కడ ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు మా స్టీఫెన్ వాళ్ళ కొడుకుని నేను అని చెప్పేసి ఒక అతను వచ్చి పొద్దున్న చాలా గట్టిగా బెదిరించిండు సార్, మమ్మల్ని కొట్టడానికి వచ్చిండు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నా ఈ విషయంలో కూడా ఇంకా గలీజ్గా మాట్లాడిండు పొద్దున. దూరం నుంచి చూస్తే గలీజ్గా ఉన్నావు, దగ్గరికి చూస్తే బాగున్నావు, నేను ఇతో మాట్లాడానికి వచ్చినా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు ఆయన. పక్కకు మా హస్బెండ్ ఉండి ఏంటిది ఏం మాట్లాడుతున్నాను అంటే నేను ఇతో మాట్లాడుతున్నాను, నేను ఆమెతో మాట్లాడానికి వచ్చినా అని మాట్లాడిండు ఇష్టం ఉన్నట్టు. తర్వాత ఇంకొక మా అన్నయ్య అని ఒక ఆయన పాండు అని ఉంటాడు, అన్నయ్య కూడా వచ్చి ఏంటిది ఏం మాట్లాడుతున్నావు, ఏమైనా మైండ్ ఉందా, ఏం మాట్లాడుతున్నావు అంటే నీకు దాని ఇష్టం ఉన్నట్టు ఆయన తిట్టిండు సార్.
నేను జిమ్ వేస్తా, నేను కొడతా, నువ్వు సరిపోతావా నాకు అని గట్టిగా మాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి కొట్టనికే బెదిరించారు. మరి పోలీస్ కంప్లైంట్ కూడా ఇంక ఇచ్చినాం. ఇంతకుముందు మా చేనులో మేము వచ్చి ట్రాక్టర్ వేస్తుంటే కూడా ఇంక అప్పుడు బెదిరిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కూడా అస్సలు ఎలాంటి ఇంత కూడా చర్య తీసుకోలేరు. వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా రాలేరు. అసలు ఏం వాళ్ళు ఏం చెప్పారో ఏం చేసారో కూడా మాకు తెలియదు. ఇప్పటి వరకు అయితే పోలీసు వాళ్ళు అయితే మా మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరు. మాకు ఎలాంటి రక్షణ కూడా కల్పించలేరు సార్ పోలీసు వాళ్ళు. అసలు ఇంకా ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ మేము అడిగినాం సార్ మీరు, మేము మీకు ఒక ఎకరం 25 గుంటలే ఇచ్చినాం భూమి, మొత్తం ఎందుకు కబ్జా చేసుకుంటారు అని మేము మా తెలిసిన వాళ్ళతో అంటే వాళ్ళతో అన్నాడంటే 3 ఎకరాల భూమి నేను వేరే దగ్గర చూపిస్తాను అన్నాడంట. అట్లయినా మేము రెడీ ఉన్నాం సార్, అట్లయినా ఓకే, ఇది వదిలిపెట్టినా ఓకే, కానీ మొత్తానికి తీసుకుంటా అని మాట మమ్మల్ని చాలా గట్టిగా బెదిరిస్తున్నాడు సార్. మాకు ఎట్లనన్నా చేసి మీరే హెల్ప్ చేయాలి. మాకున్నదే ఇది ఒకటి, మాకు ఒక బాబు ఉన్నాడు, మాకు వేరే ల్యాండ్ కూడా వేరే దగ్గర లేదు, 1 ఎకరన్నర భూమే ఉంది సార్. మా బతుకు మొత్తం ఇది ఒకటే ఆధారం ఉంది. మాకు జీవితం మొత్తం మా పిల్లగానికి కూడా ఇదే బతుకు ఆధారం ఉంది. మరి మా మీది కూడా ఒకవేళ ఆయన అన్యాయంగా తీసుకుంటే మాత్రం మేము మాత్రం ప్రాణాలతో ఉండం సార్. మాకు తెలియాలి సార్, మమ్మల్ని మాత్రం కాపాడండి, ఆదుకోండి. మేము ఇంతకంటే ఏం మాట్లాడలేము. మేము పేదోళ్ళం, చాలా గరీబ్ వాళ్ళం సార్ మేము. మమ్మల్ని మా మీద దయ ఉంచి మమ్మల్ని మాత్రం ఏదో ఒక కడికి చేయండి సార్, మమ్మల్ని ఆదుకోండి. మాది 3 ఎకరాల 10 గుంటల భూమి. ఇప్పుడు నరసింహుడు మా నాయన, మా పెద్ద నాయన కాశన్న, ఆయనకి ఇళ్ళు లేరు, నేనే వారసుని. మా పెద్దప్ప చనిపోయిండు. 3 ఎకరాల 10 గుంటల 1 ఎకరం 10 గుంటల ఆయనకు స్టీఫెన్ కమ్మినాం, ఇంకొక 1 ఎకరం 10 గుంటల మాది ఉంది. ఇప్పుడు మేము వేసుకున్నామంటే మా మీదకి 5 సంవత్సరాలు సతాయిస్తున్నాడు. నేను మేము వేసుకున్నాం సార్. మేము లేకుంటే కరోనా టైంలో ఎక్కడన్నా పోయింటివి. ఇప్పుడు మేము వచ్చే వాళ్ళకి వర్షాకాలం రాలేదు కాబట్టి ఇప్పుడు మేము వచ్చేటాలకి మేము దొంగతనం వేస్తారు. అట్లట్లా చేస్తారు మీ భూమి మీద మీకున్నాగా వాళ్ళు మీ భూమిలోకి ఎట్లా వస్తారు? తెలియకుండా నైట్ నైటే వచ్చేస్తారు సార్ వాళ్ళు. నైట్ నైటే వచ్చేసి ఇట్లా చేస్తారు.